हेलो गाइस, वेलकम बैक टू जिंदगी अनलिमिटेड। हाउ आर यू ऑल? इला ఉన్నారండి అందరూ? ఐ హోప్ యు ఆర్ ఆల్ డూయింగ్ గ్రేట్. యాజ్ యూజువల్, నేను ఇలా స్టార్ట్ చేశాను వీడియో, అలా కరిగిపోయిందన్నమాట. సో ఇలా అవుతూ ఉంటుంది, నేను ఎప్పుడైనా ఇలా ఇంటరాక్టివ్ సెషన్ కోసం ఇలా అంతా ఫుల్ సెటప్ రెడీ చేసుకుని కూర్చుంటాను, అండ్ ఇలా హలో అండి, హౌ ఆర్ యు అనగానే కరెంట్ పోతుంది అనమాట. సరే, ఎనీవే లైటింగ్ బాగానే ఉంది కాబట్టి ఇంకా మనం కంటిన్యూ చేద్దాము. ఇక్కడ ఒక వెజిటేబుల్ చాపర్ ఉందండి, దీన్ని నేను అమెజాన్ నుంచి తీసుకున్నాను. సో తీసుకుని కూడా చాలా రోజులైంది, నేను మీతో షేర్ చేసుకున్న తర్వాతే ఓపెన్ చేద్దాము అనేసి ఇంకా అలా పెట్టుంచాను. అసలు కొత్తగా ఉంది, ఇంకా ఇలానే ఉంది, కవర్లోనే ఉంది. నేను నాకు అవసరం పడుతుంది, కానీ ఏంటంటే లేదు, మా వాళ్ళకి చూపించాలి, వాళ్ళకు కూడా ఎలా పనిచేస్తుంది అనేది చూపించాలి. మీకు కూడా ఇంట్లో ఐటమ్స్ అన్నీ అంటే చాలా ఇష్టం కదా నాలాగా. సో మీకు చూపించిన తర్వాత అలా కెమెరాలోనే మనం దీన్ని రివ్యూ చేద్దామండి. అంటే ఎలా రివ్యూ చేద్దామంటే, ఇది దేనికి బెస్ట్, దేనికి పనికిరాదు అనేది కూడా చూద్దాము. అసలు అన్ని వెజిటబుల్స్ చేయడం కుదురుతుందా లేదా, కొన్ని వెజిటబుల్స్కైనా, ఇవన్నీ కూడా చూద్దామన్నమాట. అండ్ మీరు ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ సబ్స్క్రిప్షన్స్ అనేవి దే మ్యాటర్ ఏ లాట్ అనమాట. అందరికీ వ్యూస్ అనేవి చాలా ఇంపార్టెంట్ అని అందరికీ తెలుసు, బట్ సబ్స్క్రైబ్ చేసుకుంటే ఏంటంటే అదొక ట్రస్ట్ అనమాట. మీరు రేపటి వీడియో కోసం కూడా నన్ను ట్రస్ట్ చేస్తున్నారు, ఇన్ ఫ్యూచర్ కూడా నేను మంచి వీడియోస్ పెడుతున్నాను అన్న ట్రస్ట్ తోటి సబ్స్క్రైబ్ చేసుకున్నారు అన్న ఫీలింగ్ నాకు వస్తుంది. అండ్ అదొక పెద్ద మోటివేషన్ అనమాట. అండ్ లాస్ట్ టైం కూడా నేను ఒక వెజిటబుల్ చాపర్ రివ్యూ చేశానండి. దాంట్లో అంటే అప్పుడు స్టార్టింగ్ కదా, నాకు యాక్చువల్గా ఏ పాయింట్స్ కవర్ చేయాలి అనేది అంతగా తెలియకుండే అందులో వచ్చిన క్వశ్చన్స్ వల్ల నాకు అర్థమైంది ఇవాళ ఏమేమి నేను మీకు చూపించాలి అనేసి. దాంట్లో నేను ఏవైతే సాధ్యపడతాయో అవి మాత్రమే చూపించాను, బట్ ఏవైతే అవ్వవో అవి చూపించలేకపోయాను. అంటే అప్పుడు అంత ఎక్స్పీరియన్స్ లేదు కదా. సో ఇప్పుడు వచ్చేసి దీంట్లో మనం అన్ని ట్రై చేద్దాము, ఏవైతే బాగా వస్తాయి, ఏవి బాగా రావు అనేది మనం జెన్యున్గా తెలుసుకుందామన్నమాట. సో వెల్కమ్ టు దిస్ జెన్యున్ రివ్యూ. ఇంకా వీడియో స్టార్ట్ చేసేద్దామా? సో చాపర్ని ఇంకా బాక్స్లోంచి తీసిన తర్వాత ఇలా ఉందండి. దీంట్లో ఓన్లీ గ్రీన్ కలరే అవైలబుల్ ఉంది, అండ్ లక్కీలీ మా కిచెన్ కలర్ కూడా ఇదే కాబట్టి నాకు మ్యాచింగ్ ప్రోడక్ట్ దొరికినట్లే. ఇంకా పైన ఒక బటన్ కనిపిస్తుంది, దీనికి కూడా ఒక స్పెషల్ పర్పస్ అనేది ఉందన్నమాట. అదేంటి అనేది చూద్దాము. అండ్ యాక్చువల్గా ఇలా ఉంది, జస్ట్ ఇప్పుడే నేను అన్బాక్సింగ్ చేస్తున్నాను. దీనికి ఒక పీలర్ ఫ్రీ వచ్చింది, అండ్ లోపల మొత్తం అన్ని బ్లేడ్స్ కూడా ఈ బాక్స్లో పెట్టున్నాయండి. ఇవన్నీ తీసి చూద్దాము. సో ఇలా ఉన్నాయండి బ్లేడ్స్ అన్నీ కూడా. మనకి బాక్స్ మీద మెన్షన్ చేసిన దాని ప్రకారం 14 బ్లేడ్స్ ఉన్నాయి, 14 అటాచ్మెంట్స్ ఉన్నాయి బేసిక్గా అనేసి రాసేసిందనమాట. సో వీటిలో మనం ఒక్కొక్క దాన్ని ట్రై చేద్దామండి. దీన్ని నేను ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను, సో ఎలా ఉంటుంది అనేది నాకు కూడా తెలియదు అనమాట. ఇంతకుముందు నా దగ్గర ఇలాంటిదే ఉండేది ఆల్మోస్ట్ సిమిలర్గా, బట్ ఇంకా ఇప్పుడు అది పాడైపోయిందనమాట. దీంట్లో వచ్చేసి చాలా దగ్గర దగ్గరగా ఉండేవే ఎక్కువ ఇచ్చాడు అనిపించింది నాకు చూడగానే. అంటే మనకి తురిమే వచ్చేసి 3 టైప్స్, అండ్ మనకి చిప్స్ చేసుకోవడానికి 2 టైప్స్ అలా ఇచ్చారనమాట. సో సిమిలర్ కైండ్ ఆఫ్ అటాచ్మెంట్సే, కాకపోతే సైజుల వారీగా సన్నగా తురిమేది, కాస్త లావుగా తురిమేది అలా వచ్చాయన్నమాట. సో ఇది చూసిన తర్వాత నాకు అదే అనిపించింది. అండ్ ఈవెన్ కట్టర్స్లో కూడా మనకి చాలా సన్నగా కట్ అయ్యేది, మీడియం కట్ అయ్యేది, ఎక్కువగా కట్ అయ్యేది అలా అనమాట. అండ్ ఇది వచ్చేసి క్లీన్ చేయడానికండి, ఎలా క్లీన్ చేయాలి అనేది కూడా నేను చూపిస్తాను. సో ఇలా మనం బ్లేడ్స్ని మార్చుకుంటూ ఉండాలండి. దాదాపుగా నాకేమనిపించిందంటే ఆల్మోస్ట్ మనకి మన ఫ్యామిలీకి ఏవైతే బాగా యూజ్ అవుతాయి అనేది మనకి ఒకటి ఐడియా అనేది వచ్చేస్తుందన్నమాట వాడుతూ ఉంటే. ఆ తర్వాత మిగిలిన బ్లేడ్స్ని పక్కన పెట్టేసి ఏవైతే బాగా రెగ్యులర్గా యూజ్ చేస్తామో వాటిని బయట పెట్టుకోవచ్చు. అండ్ ఫస్ట్ వచ్చేసి నేను దొండకాయలు ట్రై చేస్తున్నానండి. సో దీంట్లో మనకి వెనుక వైపు ఏమో పెద్దగా కట్ అయ్యేది, ముందు వైపు ఏమో సన్నగా కట్ అయ్యేది ఉంది కదా. సో నేను సన్నగా కట్ చేద్దామని ట్రై చేశాను, బట్ ముందు వైపు ఉన్న బ్లేడ్ కట్ అవ్వట్లేదు అనమాట. అంటే మనం ఏది కట్ చేయాలన్నా కానీ వెనుక వైపుకే పెట్టుకోవాలి. సో ఇలా మనకి ఏ బ్లేడ్ కావాలో అది వెనుక వైపు వచ్చేలాగా పెట్టుకొని ఇప్పుడు కట్ చేయడం స్టార్ట్ చేయాలన్నమాట. మా ఇంట్లో దొండకాయ ఫ్రై అందరికీ చాలా ఇష్టం అండి, బట్ 1/2 కిలో దొండకాయలు కట్ చేయాలి అంటే నాకైతే 1/2 అవర్ టైం పడుతుంది నైఫ్ తోటి, అండ్ చేతులు కూడా జిడ్డుగా అయిపోతాయి తర్వాత. సో దీంట్లో అయితే ఏ ప్రాబ్లం లేకుండా 3 మినిట్స్లోనే 1/2 కిలో కట్ అయిపోయాయి. ఈ సైజులో మనం కట్ చేసుకోగలిగే ఏ కూరగాయలు అయినా కానీ ఈజీగా కట్ అయిపోతున్నాయి, అండ్ బ్లేడ్స్ చాలా షార్ప్గా ఉన్నాయి. అండ్ మీరు ఇంకా ఆలోచిస్తూ పోతే అరటికాయలు కట్ చేసుకోవచ్చు, సేమ్ ఇలానే ఉంటాయి. అండ్ క్యారెట్స్ కట్ చేసుకోవచ్చు, క్యారెట్ ఫ్రై కోసం ఆలు ఇంతే చిన్నగా కావాలన్నా కట్ చేసుకోవచ్చు. బట్ వంకాయ కానీ లేదా బెండకాయ కానీ బీన్స్ కానీ వీటికైతే ఇది పనికిరాదు అనేసి అనిపించింది నాకు, ఎందుకంటే వాటిని ఇంకా మనం చేతితోనే కట్ చేసుకోవాల్సిందే. అండ్ టొమాటో కూడా కట్ చేసుకోవచ్చు అనమాట, ఆనియన్ కూడా కట్ చేసుకోవచ్చు. సో ఇంకా దొండకాయలు చూసారు కదా ఎంత బాగున్నాయో, షేప్ ప్రాపర్గా వచ్చింది. అండ్ ఏవైనా కానీ ఇలాంటి చాపర్స్ యూజ్ చేసేటప్పుడు అండి
కూరగాయలు చాలా తాజాగా ఉండాలన్నమాట. అప్పుడే వాటిలో క్రంచ్ అనేది ఉంటుంది. ఎప్పుడైతే వాటిలో క్రంచ్ ఉంటుందో కట్ చేసేటప్పుడు ఈజీ అయిపోతుందన్నమాట. అదే వాటిలో క్రంచ్ పోయి బాగా వడలిపోయినట్లుగా అయ్యాయనుకోండి సరిగ్గా కట్ అవ్వవు. సో లేతగా ఉన్నప్పుడే కట్ చేసుకోండి. సో ఇప్పుడు వచ్చేసి పెద్ద ప్లేట్ ట్రై చేద్దామండి. ఇంకా ఆనియన్స్ కట్ చేసి చూస్తాను, ఎందుకంటే మనకి కిచెన్లో ఎవ్రీడే ఏ కూర అయినా కానీ ఆనియన్ అయితే కంపల్సరీ కదా. సో అందుకని ఆనియన్ని కట్ చేద్దాము. అయితే ఆనియన్ని మనం పొట్టు తీసుకున్న తర్వాత అండి కంపల్సరీగా దాన్ని 2 హాఫ్స్లో కట్ చేసుకోవాలన్నమాట. ఆ తర్వాతనే మనం వాటిని ఇలా చాప్ చేసుకోవాలి. మనందరికీ తెలుసు ఈ విషయం. అయితే ఇంకా ఆనియన్ ఎలా కట్ అవుతుంది అనేసి చూద్దాము. సో ఆనియన్కి అయితే 2 హ్యాండ్స్ పెట్టాల్సి వచ్చిందండి. మీడియం ప్రెషర్లో కట్ చేయాల్సి వచ్చింది. అండ్ ఒక్కోసారి రిలేటివ్స్ వచ్చేటప్పుడు ఏవైనా మనం బోల్డ్ అని వంటలు వండాలి అంటే ఆనియన్స్ చాలా కట్ చేయాల్సి ఉంటుంది. ఫ్రైడ్ ఆనియన్స్ కోసం కానీ దేనికైనా సరే చాలా ఆనియన్స్ కట్ చేయాల్సిన అవసరం ఉంటుంది అనమాట. ఆ టైంలో దీంతో చాలా ఫాస్ట్గా కట్ చేసేయచ్చు. అండ్ ఈ కింద కనిపిస్తున్న బౌల్లో మనకి ఈజీగా ఏ కూరగాయలైనా కానీ 1/2 కిలో to 1/4 కిలో ఈజీగా పడతాయండి. సో ఊరికూరికే ఎంప్టీ చేసుకోవాల్సిన అవసరం కూడా ఉండదన్నమాట. అండ్ పైన ఒక బటన్ ఇచ్చారు కదా, ఆ బటన్ యూసేజ్ ఏంటో ఇప్పుడు చూద్దామండి. ఇప్పుడు మనం వెజిటబుల్స్ కట్ చేసిన తర్వాత చిన్న చిన్న పార్టికల్స్ అనేవి పైన చిక్కుకుపోయి ఉంటాయి, దాంట్లోకి వెళ్ళిపోయి ఉంటాయి అన్నమాట. అది మనం క్లీన్ చేయకపోతే తర్వాత అన్నెసెసరీగా అవి రాట్ అయిపోతాయి. సో బయట ఉన్న బటన్ని ప్రెస్ చేస్తే ఇక్కడ ఇలా అన్ని పార్టికల్స్ కూడా బయటకు వచ్చేస్తున్నాయి చూడండి. ఇది నాకు చాలా బాగా నచ్చిందండి. ఇప్పుడు ఈ ఇంకొక అటాచ్మెంట్ ఇచ్చారు కదా, దాంతో బ్రష్ లాగా ఉంది అది, దాంతో ఇదంతా కూడా క్లీన్ చేసేయాలన్నమాట. ఇంతకు ముందు నా దగ్గర ఉన్న చాపర్లో ఈ ఆప్షన్ ఉండేది కాదు. సో నేను అక్కడ టూత్ పిక్ పెట్టి అన్నీ పెట్టి క్లీన్ చేసేదాన్ని. అండ్ ఈ బటన్ ఆప్షన్ అనేది ఎక్సలెంట్, 10/10 అనమాట. ఇప్పుడు వచ్చేసి ఇంకా ఫ్రెంచ్ ఫ్రైస్ది ట్రై చేసి చూద్దామండి. ఇదైతే మా ఇంట్లో చాలా ఇంపార్టెంట్. మా అబ్బాయి ఎలా అంటే ఫ్రెంచ్ ఫ్రైస్ చేసేటప్పుడు ప్రతి పీస్ని ఎగ్జామిన్ చేస్తాడనమాట. అన్నీ ఈక్వల్గా లేవు, అందుకే ఫ్రెంచ్ ఫ్రైస్ మెక్డొనాల్డ్స్లో వచ్చినట్లు రాలేదు అనేసి నాతో గొడవ పడతాడు. సో చూద్దాం అసలు దీంట్లో అన్నీ ఈక్వల్గా వస్తాయా రావా అనేసి. యాక్చువల్గా ఇలా సైజ్ చూస్తున్నానండి. పొటాటోస్లో ఏంటంటే కొన్ని పెద్దగా ఉంటాయి, కొన్ని చిన్నగా ఉంటాయి. బట్ నాకేమనిపించినాయి అంటే పెద్దది అయితే అసలు పట్టవు దీంట్లో. ఓన్లీ చిన్న పొటాటోస్ అండ్ మీడియం పొటాటోస్ మాత్రమే కట్ చేయడానికి అవుతుందన్నమాట. సో ఇలా నేను ట్రై చేశానండి. అంటే రాగా మీకు చూపించాలి అనేసి నేను అన్ని విధాలా ట్రై చేస్తున్నాను. నేను పొటాటోని అలానే పెట్టి ట్రై చేశాను, బట్ అవ్వలేదు. సో ఇది కాస్త పెద్ద సైజ్ పొటాటో అనమాట. ఇప్పుడు చిన్నది పెట్టి ట్రై చేస్తాను. నేను కట్ చేయలేదు ఎందుకంటే ఇది ఫ్రెంచ్ ఫ్రైస్ది కాబట్టి నేను ఇలానే కట్టర్ ఎలా తీసుకుంటుంది అనేసి చూస్తున్నాను అనమాట. సో చిన్నదైతే బాగానే అయింది. ఇప్పుడు మనం దీంట్లో ఫ్రెంచ్ ఫ్రైస్ చేసుకోవాలి అనుకుంటే సేమ్ సైజ్ పొటాటోస్ తీసుకోవాలన్నమాట. సో సరే నిలువుగా పెట్టి ట్రై చేద్దామని చూస్తున్నాను, బట్ ఇది కూడా వర్కౌట్ అవ్వలేదు. సో నాకు అర్థమైంది ఏంటి అంటే ఫ్రెంచ్ ఫ్రైస్ చేసుకోవాలి అనుకుంటే అన్నీ కూడా మీడియం సైజ్ పొటాటోస్ తీసుకొని సేమ్ సైజ్ ఉండేలాగా చూసుకొని కట్ చేసుకోవాలండి. అప్పుడు ఇలా వస్తాయన్నమాట. ఇంకా మనం ఫ్రెంచ్ ఫ్రైస్ చేసుకోవచ్చు. సో ఇలాంటి ఫండాస్ కొన్ని ఉన్నాయి. నాకైతే ఫ్రెంచ్ ఫ్రైస్కి ఇది పెద్దగా యూస్ఫుల్ అని అనిపించలేదు. దాని బదులు చేతితో కట్ చేసుకోవడం బెస్ట్ అనమాట. సో ఫ్రెంచ్ ఫ్రైస్ అయితే నాట్ సో గుడ్. ఇంకా నార్మల్గా పొటాటో కర్రీకి అయితే ఒక పొటాటోని తీసుకొని దాన్ని సగం కట్ చేసుకొని ఇలా కట్ చేసుకోవాలి. సో ఇలా అయితే ఓకే, బాగానే అయింది. 1/2 కిలో to 1/4 కిలో వరకు మనం ఈజీగా కట్ చేసుకోవచ్చు. బట్ ప్రెషర్ కూడా బాగానే పెట్టాల్సి వచ్చిందండి పొటాటోకి అయితే. అంటే చిన్న చిన్న పొటాటోస్ అయితే బెస్ట్ అని నాకు అర్థమైంది. పెద్ద పొటాటోస్ ఇంకా తీసుకోవద్దు. మనం ఈ కట్టర్ యూజ్ చేస్తున్నాము అంటే వీ షుడ్ నాట్ గో ఫర్ బిగ్గర్ పొటాటోస్. లేదా బిగ్గర్ పొటాటోస్ తీసుకున్నాము అంటే ఒక్కోదాన్ని 4 ముక్కలు చేసుకొని అప్పుడు కట్ చేసుకోవాలన్నమాట. యాక్చువల్గా ఇవైతే యూజ్ అవుతాయండి. ఇలాంటి కట్టర్స్ ఏంటి అంటే మనకి ఆఫీస్కి వెళ్ళే వాళ్ళకి చాలా యూస్ఫుల్గా ఉంటాయన్నమాట. నేను ఎక్స్పీరియన్స్ చేశాను కదా ఎర్లీ మార్నింగ్ ఆఫీస్కి వెళ్ళేటప్పుడు. సో చాలా యూస్ఫుల్గా ఉంటాయి. అండ్ ఇప్పుడు వచ్చేసి క్యాబేజ్ కట్ చేస్తున్నానండి అదే దాంట్లో అదే బ్లేడ్లో. సో క్యాబేజ్లో కూడా నాకు అదే అనిపించింది, చాలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేయాలి లేదంటే బాగా సతాయించింది అనమాట. చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకొని ఇంక ఇలా చేయాలి. ఓకే ఫైన్, చేత్తో చేసిన దానికంటే బెటరే, ఎందుకంటే అన్ని పీసెస్ కూడా ఈవెన్గా వస్తాయి కాబట్టి మనకి కర్రీ చేసేటప్పుడు బాగుంటుంది అనమాట. టేస్టీగా వస్తుంది కర్రీ కూడా. అన్ని పీసెస్ ఈక్వల్ ఉంటేనే కుకింగ్ అనేది ఈక్వల్గా ఉంటుంది అనమాట. సో ఫైన్, క్యాబేజ్కి కూడా నాకు యావరేజ్ అనిపించింది. అండ్ ఇవి వచ్చేసి స్లైసర్స్ అండి. సో స్లైస్ చేసుకోవడానికి చాలా సన్నగా అయ్యేది లావుగా అయ్యేది రెండు ఇచ్చాడనమాట. సో మనం సన్నది ట్రై చేద్దాము. సో లావు అనేది ఇంకా మనకి ఎలాగో తెలుసు, బాగా సన్నగా థిన్గా ఎంతవరకు వస్తున్నాయి అనేది చూద్దాము. నా దగ్గర కుకుంబర్ ఉంది, సో కుకుంబర్తో ట్రై చేద్దాము. జనరల్గా నేను
కుకుంబర్ శాండ్విచ్ చేస్తూ ఉంటాను, వారంలో 2 సార్లైనా చేస్తాను. సో నాకు ఇది యూజ్ అవుతుందా లేదా అనేసి చాలా క్యూరియాసిటీతో ట్రై చేశాను అన్నమాట. ఇదైతే నాకు సూపర్గా నచ్చిందండి, చాలా బాగైంది. జనరల్గా పిల్లలు వెజిటబుల్స్ ఎక్కువగా తినరు కదా, బాగా సన్నగా ఇలా స్లైసెస్లా చేసి శాండ్విచ్లో పెడితే తప్పకుండా తింటారు. సో నాకైతే ఇది బాగా నచ్చింది, నాకు పర్సనల్గా యూజ్ అవుతుందన్నమాట. ఇంకా ఈ గ్రేటర్స్ ఉన్నాయి కదా గ్రేట్ చేసుకోవడానికి, ఇవైతే తప్పకుండా మనకి క్యారెట్ అలాంటివి చేసుకోవడానికి యూజ్ అవుతాయి, కొబ్బరి కానీ అలాంటివి తురుముకోవడానికి. అండ్ ఇక్కడ ఇంకొక అటాచ్మెంట్ ఉందండి, ఈ గ్రీన్ కలర్ది చూస్తున్నారు కదా ఆల్రెడీ పెట్టేసింది, దాన్ని నేను ట్రై చేస్తున్నాను. అసలు అది ఎందుకు యూజ్ అవుద్ది అనేది పర్సనల్గా నాకు తెలియదు అన్నమాట. సో కుకుంబర్ ఉంది నా దగ్గర, సో దాంతో నేను ట్రై చేసి చూస్తున్నాను, బట్ ఇది అట్టర్లీ ఫ్లాప్ అయిపోయింది. ఎందుకంటే మొత్తం కుకుంబర్ నేను స్లైస్ చేసిన తర్వాత, జనరల్గా కుకుంబర్ అనేది స్లైస్ అవుతుంది నాకు తెలుసు, దోశల పిండిలో వేసి ఇలా తురిమిన కుకుంబర్ని దోశల పిండిలో వేసుకొని డైట్ దోశలు కూడా వేసుకుంటారు. ఇంతకుముందు నేను ట్రై చేశాను, బట్ ఇది యూజ్ చేస్తే నాకు పేస్ట్ వచ్చిందనమాట. పేస్ట్ నేను ఏం చేసుకుంటాను చెప్పండి. సో అదైతే నాకు ఫ్లాప్ అయింది అనిపించింది. అండ్ ఇక్కడ ఒక ఫ్రూట్ కట్టర్ ఉందండి, ఇప్పుడు మనం కొన్ని ఫ్రూట్స్ ట్రై చేసి చూద్దాము. సో ఇంకా నాకు ఇవన్నీ ట్రై చేసిన తర్వాత ప్రతి దాని మీద డౌటే ఉందన్నమాట, ఇది పనిచేస్తుందా లేదా అనేసి. ఇప్పుడు నేను యాపిల్ కట్ చేస్తున్నాను, సో యాపిల్ ఎలా ఉంటుందో అనుకున్నాను, బట్ సర్ప్రైజింగ్లీ ఇట్ వాజ్ వెరీ వెరీ గుడ్, చాలా బాగుందన్నమాట. ఎంత బాగా కట్ అయ్యాయో, ఓన్లీ ఏంటంటే మనం మధ్యలో సీడ్స్ అనేవి తీసేసుకోవాలి కట్ అయిన తర్వాత. ఎప్పుడన్నా గెస్ట్లు వచ్చినప్పుడు లేదంటే పిల్లలు చేతులు కట్ చేసుకోకుండా కట్ చేయాలి అనుకున్నప్పుడు, యాపిల్స్ కట్ చేయాలి అనుకున్నప్పుడు ఇది బాగా యూజ్ అవుతుందన్నమాట. సో సింపుల్గా మనం ఇప్పుడు సీడ్స్ తీసేసి ప్లేట్లో పెట్టి సర్వ్ చేయొచ్చు. ఈక్వల్ పీసెస్ ఉంటాయి, చూడడానికి బాగుంటాయి అన్నమాట ఎవరికైనా సర్వ్ చేసేటప్పుడు. సో యాపిల్ కట్టర్ అయితే నాకు నచ్చింది సర్ప్రైజింగ్లీ. నేనైతే ఇంత బాగుంటుంది అని అనుకోలేదు, అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఫ్రూట్ కట్టర్ ఎలా ఉంటుంది అనేసి. ఇంకా ఆ తర్వాత డ్రాగన్ ఫ్రూట్ ఉంది నా దగ్గర, సరే ట్రై చేద్దాము అనేసి ట్రై చేస్తున్నాను అన్నమాట. నేను ఈ వీడియో అనేది చాలా ఆడుతూ పాడుతూ చాలా జెన్యున్గా చేస్తున్నానండి, మీకు మిమ్మల్ని ఏదో కన్విన్స్ చేయాలని మీతో కొనిపించి చాలి అని కాదు. నాకు తెలుసు నాకైతే ఆనియన్స్, పొటాటోస్, దొండకాయ ఇలాంటి వాటి కోసమే నేను తీసుకున్నాను మెయిన్గా, బట్ ఇంకా ఏమేమి చేయొచ్చు అనేది మీకు జెన్యున్గా చూపిస్తున్నా అనమాట. ఇంకా డ్రాగన్ ఫ్రూట్ వచ్చేసి చాలా స్మూత్గా కట్ అయిపోయింది, చాలా సాఫ్ట్గా ఉంటుంది కదా లోపల. అండ్ ఇది కూడా నాకు ఓకే అనిపించింది, ఎందుకంటే ఎప్పుడైనా మనం ఎవరికైనా సర్వ్ చేయాలి అన్నప్పుడు ఆ పీసెస్ అన్నీ కాస్త అందంగా కట్ చేస్తే బాగుంటాయి. అండ్ చాలా ఫాస్ట్గా కూడా అయిపోయింది అన్నమాట. సో ఈ కటింగ్ ప్రాసెస్ అనేది బాగుంది, నీట్గా వచ్చాయి పీసెస్ అన్నీ కూడా. సో నాకు ఇది కూడా బాగానే అనిపించింది. సో ఇదే ప్రాసెస్లో మనం కర్బూజా, తర్బూజా ఇవన్నీ కట్ చేయొచ్చు. సో ఇంకా మన ఇన్నోవేషన్, మనం ఆలోచిస్తూ ఉంటే చాలా కట్ చేసుకోవచ్చు. నేనేంటంటే మా ఫ్రిడ్జ్లో ఏమేమి ఉన్నాయో అవన్నీ యూజ్ చేసి మీకు చూపిస్తున్నాను అన్నమాట. సో ఇంకా మన మోస్ట్ ఫేవరెట్ మ్యాంగో కట్ చేస్తున్నాను. మ్యాంగోకి అయితే సైజ్ కాస్త తక్కువైనట్లు అనిపించింది, బట్ స్టిల్ ఐ వాంటెడ్ టు సీ అసలు ఎలా ఉంటుంది అనేసి. బట్ మ్యాంగోకి అయితే ఇది ఫెయిల్ అయిపోయిందండి, ఎందుకంటే చాలా వేస్టేజ్ అవుతుంది అనిపించింది అన్నమాట నాకు. పీసెస్ అయితే బాగానే వచ్చాయి, బట్ ఓకే ఫ్రంట్ పీసెస్ అయితే మనం ఇలా కట్ చేస్తాం, బట్ సైడ్ పీసెస్ ఉంటాయి కదా సన్నవి, అవైతే చేత్తోనే కట్ చేయాలి. అండ్ ఇలా కాస్త మెస్సీగా అయిపోయింది అన్నమాట, అంటే మ్యాంగోస్ చాలా రైప్గా ఉంటాయి కదా, అందుకనే కాస్త మెస్సీగా అయిపోయింది. అండ్ అది తీస్తుంటే ఇంకా మా టేబుల్ క్లాత్ మీద కూడా పడింది. సో అవన్నీ చూసిన తర్వాత నాకు మ్యాంగోకి అయితే దీనికంటే కూడా చేత్తోనే కట్ చేసుకుంటే బెటర్ అనిపించింది అన్నమాట. చూసారా ఎలా మెస్సీ అయిపోయిందో. అండ్ ఇంకా ఫుడ్ వేస్టేజ్ కూడా అయినట్లే కదా, అండ్ మోస్ట్ ఫేవరెట్ ఫ్రూట్ మ్యాంగోస్ని అలా వేస్ట్ చేయడం ఎందుకు అనేసి. ఓకే మ్యాంగోస్కి అయితే అసలు ఇది అసలు యూజే చేయొద్దు, మనం హ్యాపీగా చేత్తో కట్ చేసుకుంటే బెటర్ అనేసి అనిపించింది అన్నమాట. సో ఓవరాల్గా జెన్యున్గా నాకు ఏమనిపించింది అంటే ఇది మనం తీసుకోవచ్చు అండి, కొనొచ్చు. నాకు వచ్చేసి 680 రూపీస్ పడింది. ఈ ప్రైస్ వచ్చేసి కొద్దిగా అటు ఇటు అవుతూ ఉంటుంది, సేల్స్ ఉంటాయి ఒక్కోసారి ఒక్కోసారి ఉండవు, దాన్ని బట్టి నేనైతే 680 రూపీస్కి తీసుకున్నాను. నాకైతే బాగానే అనిపించింది. వర్కింగ్ ఉమెన్కి కానీ ఎవరికైనా ఫాస్ట్గా వంట అవ్వాలి అనుకున్నప్పుడు చాలా వరకు 50% ఆఫ్ అవర్ వెజిటబుల్స్ కెన్ బి కట్ ఇన్ దిస్ అనమాట. అంటే దొండకాయలు కానీ, ఇంకా పొటాటోస్ కానీ, ఇందాక చెప్పినట్లు ఆనియన్స్ కానీ, టొమాటోస్ కానీ, బీట్రూట్ కానీ, అట్టికాయలు కానీ, సొరకాయలు, బీరకాయలు ఇలాంటివన్నీ కూడా ఫటాఫట్ అయిపోతాయి. సో అట్లీస్ట్ కొన్ని డేస్ అయినా మనకి టైం అనేది సేవ్ అవుతుందన్నమాట. దీంట్లో అస్సలు ట్రై చేయకూడనివి ఏంటి అంటే బెండకాయలు, బీన్స్, గోరుచిక్కుడుకాయలు, చిక్కుడుకాయలు అండ్ వంకాయలు అనమాట. దీని పర్చేస్ లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంది. సో అదండి ఇవాళ రివ్యూ. ఈ రివ్యూ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. టేక్ కేర్, బాయ్.